ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దీవెన టీవీ ఛానల్ ద్వారా దేవుని సువార్తను, దేవుని మాటలను మీ ఎదుట అందించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సజీవుడైన మా యేసయ్య, నీ వాక్యములోనికి మేము వెళ్తుండగా మీ ఆత్మతో నడిపించండి. మేము ఒట్టి వారము నాయన తండ్రి, మీరే మాతో మాట్లాడండి. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడా, వినుచున్న బిడ్డలందరిని ఆకర్షించి ఆదరించి బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యపు వెలుగులో మనము ముందుకు సాగిపోదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆశ కలిగి ఆయన మాటలను మనం అంగీకరిద్దాము. చూడండి, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 3వ వచనములో యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యము లూకా రాసినటువంటి సువార్త. లూకా అనే పేరుకు అర్థం ఏంటంటే వెలిగించువాడు. లూకా పరిశుద్ధ గ్రంథంలో ఎవరని మనం పరిశీలన చేస్తే ఒక వైద్యుడుగా కనబడుతున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వైద్య శాస్త్రమును నేర్చుకొని వైద్యుడుగా గుర్తింపు పొందినటువంటి లూకా పరమ వైద్యుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించి, తాను ఎంత వైద్యుడైనప్పటికీ, ఎంతమందికి వైద్యం చేసినప్పటికీ ఆ వైద్యము పనిచేయాలన్నా, ఆ వ్యక్తి జీవితంలో బాగుపడాలన్నా, తాను చేసే వైద్యం వలన ఒక వ్యక్తికి స్వస్థత కలగాలన్నా దేవుడే తనకు సహాయం చేయాలని గ్రహించి దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన తలంపులు కలిగిన వ్యక్తి ఈ లూకా. ఈరోజు ఈ లూకా మన మధ్యలో సజీవుడిగా లేనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడినటువంటి బైబిల్ గ్రంథము ద్వారా ఇంకా లూకా ఈ సువార్తను బ్రతికి మనల్ని బోధిస్తూనే ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకా పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తను అలాగే అపోస్తుల కార్యాన్ని కూడా రాయటానికి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి జీవితం మనకు కనబడుతుంది. ఆయన పేరు జక్కయ్య. ఇతను ఒక బిల్ కలెక్టర్గా పన్నులు చేసేటువంటి ఉద్యోగం కలిగి, పన్నులు వసూలు చేసే ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను తన యొక్క ఉద్యోగ రీతిగా తన గ్రామంలో, తను ఏ గ్రామంలో ఉన్నాడో ఆ గ్రామంలో తన పని తాను చేస్తూ ఉండగా ఆ మార్గమున ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై రావటాన్ని గ్రహించాడు. యేసు ప్రభు గురించి ఎన్నో మాటలు విన్నాడు. యేసు ప్రభువుని గురించి ఎన్నో సాక్ష్యాలు విన్నాడు. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో 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 విని ఆయన మనసులో ఒక చిన్న ఆశ కలిగింది. ఇన్ని అద్భుతాలు చేయగలిగిన ఆ మహామనుషుని, అనగా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని నేను చూడాలి అనేటువంటి ఒక ఆశ అతని హృదయంలో ఉంది. ఒకనొక రోజు ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు రానే వచ్చాడు. ఆయన వస్తూ ఉండగా ఈ జక్కయ్యలో ఒక చిన్న ఆశ ఏంటంటే, యేసు ప్రభువారిని నేను చూడాలి, యేసు ప్రభుల వారి యొక్క స్వారూప్యాన్ని చూడాలి,
యేసు ప్రభువును చూడాలి, అసలు యేసు ఎవరో అని ఆలోచన చేసి ఆయనను ఖచ్చితంగా చూడాలని ఒక తపనతో, చిన్న ఆశతో యేసు ప్రభువును చూడాలనేటువంటి ఆలోచన కలిగిన ఆ జక్కయ్య యేసయ్యని చూడాలనుకుంటున్నాడు కానీ చూడలేని పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆయన పొట్టివాడైనందున. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక జనసమూహం మధ్యలో యేసును చూడాలంటే చాలా కష్టం. యేసు ప్రభును చూడాలనడం చాలా కష్టకరమైనటువంటి పరిస్థితిలో జక్కయ్య ఈ ప్రజల మధ్యలో ఈ జనాభాలో ఉంటే నేను యేసయ్యను చూడలేనని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక మేడి చెట్టు పరుగు పరుగున వెళ్ళి ఎక్కి యేసయ్యను చూస్తూ ఉన్నాడు. చిన్న ఆశతో యేసు ప్రభు వారిని చూడాలనని ఎంతో తృష్ణతో పరిగెత్తుకుంటూ చెట్టెక్కినటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు. కానీ అతని హృదయంలో చిన్న ఆశ ఏంటంటే యేసుని చూడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఆశ లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఆశలు ఉన్నాయి. మన దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎవరైతే ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారో వారి ఆశలన్నింటినీ ఎరిగినవాడు, ప్రతి ఒక్కరి ఆశలను నెరవేర్చేవాడు. అయితే ఈ జక్కయ్యకు కూడా ఒక ఆశ ఉంది, యేసు ఎవరో చూడాలని. ఈ జక్కయ్య అన్యాయముగా ధనం సంపాదించేవాడు, ఈ జక్కయ్య అక్రమంగా ధనం సంపాదించేవాడు, ఈ జక్కయ్య భయంకరమైనటువంటి పాపపు సొమ్ముతో తన ఇంటిలో సొమ్ము చేసుకొని దాచుకున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దేవుని భయం లేనివాడు, ఈ వ్యక్తి దేవుని అంగీకరించనివాడు, ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో భయభక్తులుగా జీవించలేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒకరోజు యేసుని చూడాలనేటువంటి ఆశ. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి, ప్రభు నమ్ముకున్న నమ్ముకోకపోయినా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశలను నెరవేర్చేవాడు దేవుడు. చిన్న ఆశతో యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి చెట్టెక్కిన జక్కయ్యను యేసు ప్రభువారు చూచాడు. అతనిలో ఉన్న ఆశను చూచి జక్కయ్యతో కూడా తన ఇంటికి వెళ్ళాలని ఎంతో ఆశతో యేసు ప్రభువారు ఆ చెట్టెక్కినటువంటి జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య ఈ రాత్రి నీ ఇంట నేను ఉండవలసి ఉండనని హృదయపూర్వకముగా జక్కయ్యతో మాట్లాడితే ఎంత భాగ్యం, నా ఇంటిలో యేసు ప్రభువారు వస్తాడు, నాతో కూడా యేసయ్య ఉంటానంటున్నాడు, ఇంతకంటే అదృష్టం ఏముందని పరుగు పరుగున యేసయ్యను తనతో కూడా తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన చిన్న ఆశ కలిగి ఉన్నాడని చూచాడు. కానీ యేసయ్య జక్కయ్యలో ఉన్నటువంటి ఆశను చూచి జక్కయ్యతో కూడా నడిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆశలు కూడా ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఆశ పడుతూ ఉంటాం కానీ మన ఆశలకి అర్థం ఉండదు. చాలా వరకు మనం పడే ఆశ వలన ప్రయోజనమేమైనా, ఇది మనకు ఉపయోగకరమైన, ఇది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందా అని ఆలోచన చేయరు చాలామంది. చాలామంది లోకానుసారమైన వాటి మీద ఆశ కలిగి ఉంటారు. కానీ జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన చిన్న ఆశ కలిగి ఉన్నాడు కానీ యేసు ప్రభు తనతో కూడా తన ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు తనతో కూడా తన ఇంటికి వెళ్ళి జక్కయ్య గృహాన్నంతటిని పరిశుభ్రపరిచాడు. ఎప్పుడైతే యేసు తనతో ఉన్నాడో, యేసు తనతో కలిసి నడిచాడో, యేసు ప్రభు తనతో ప్రయాణించాడో, ఎప్పుడైతే తన గృహంలో యేసు ప్రభు నిలబడ్డాడో, జక్కయ్య గ్రహించాడు మహాపరిశుద్ధుడు, ఉన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి మహనీయుడు నాతో ఉండగా నాలో ఇంకా చాలా పాపాలు ఉన్నాయి, నా ఇంటి నిండా భయంకరమైన పాపం ఉందని తన ఇంటిలో పాపముతో నింపబడిన సొమ్మును తీసి ఎవరి దగ్గర అయితే నేను ఒక వంతు తీసుకున్నాను వాళ్ళకి 3 రెట్లు నేను తిరిగి చెల్లిస్తానని పక్షాతాపపడి ప్రభు ఎదుట తన మనసును సరి చేసుకున్నాడు. జక్కయ్య కలిగిన చిన్న ఆశ, అతనిలో ఉన్న చిన్న తపన తన కుటుంబాన్ని బాగు చేయగలిగింది, తనను పవిత్రపరచగలిగింది, తనను ఒక ఆత్మీయుడిగా మార్చగలిగింది, తనను ఈ లోకానికి ఒక సాక్షిగా ఈ పరలోక గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన ఉనికిలో ఈ యొక్క జక్కయ్య జీవితాన్ని ఆశీర్వదించి జక్కయ్యను బహుగా హెచ్చించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. యేసు ఎవరో చూడాలని ఆశ కలిగిన ఆ జక్కయ్యతో యేసు ప్రభు వెళ్ళాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, కన్నీటితో
ఎన్నో ప్రయాసపడుతున్నావు, మీటింగ్లో, సభల్లో, సువార్త సభల్లో, ప్రార్థనలో, అనేక స్థలాల్లో పరుగు పరుగు నిలుతున్నావు, కానీ నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నీ ఆశయం దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఎందుకు పనికిరాని మారు మనసు లేని ఒక అల్పమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగిన జక్కయ్య ఆశను తీర్చిన దేవుడు, ఎన్నోసార్లు ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడుతున్నటువంటి నీ ఆశను దేవుడు తీర్చడా? ఆయన కలిగింది చిన్న ఆశ ఏంటంటే యేసు ఎవరో చూడాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు, యేసుని చూడాలని అనుకున్న ఆ వ్యక్తి జీవితాన్ని యేసులో నివసించే విధంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆశలన్నీ దేవుడికి తెలుసు. నీ బిడ్డల గురించి నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, నువ్వు ఎటువంటి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నావో, ఎటువంటి ఆత్మీయతలో జీవించాలనుకుంటున్నావో, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వున్నావో, ఈ పరిస్థితులన్నిటి వైపు చూస్తూ అనేక ఆశలతో ఉన్న నీవు ఎప్పుడు నా ఆశలు నెరవేరుతాయని అనుకుంటున్నావేమో. నీ ఆశలు నెరవేరాలంటే, నీ ఆశలు తీర్చబడాలంటే, నువ్వు మంచి ఆత్మీయుడిగా నిలబడాలంటే యేసు వైపు చూడటం నేర్చుకో. యేసు వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఖచ్చితంగా నీ ఆశలను నెరవేర్చే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో, మొదటి సమయంలో రాసినటువంటి గ్రంథంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే 9వ అధ్యాయంలో 6వ వచనంలో మహారాజు అయినటువంటి ఒక గొప్ప నాయకుడు కనబడతాడు. అతని పేరు సౌలు. అతను తన గోత్రంలో నేను అల్పుడను అంటాడు. నేను ఏ పాటి వాడను, నేను బెన్యామీను గోత్రపు వాడను కానా, నా గోత్రము అల్పమైనది కాదా, నేను ఎన్నికలేని వాడను, నేను వెనకబడిన వాడను అని ఎంతో దినాతిదినముగా ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మాట్లాడినటువంటి ఈ సౌలు ఒకనొక రోజు తన గాడిదలను ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన గాడిదలను వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనతో కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడు, ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ప్రార్థన చేసి ఏది చెబుతాడో అది జరుగుతుంది, ఖచ్చితంగా ఆయన దగ్గరికి మనం వెళ్దామనగానే ఈ సౌలు మహారాజుకి చిన్న ఆశ కలిగింది. ఏంటంటే, నిజంగా ఆ గొప్ప దైవజనుడితో ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా నా గాడిదలు ఎక్కడున్నాయో చెబుతాడనే చిన్న ఆశతో, చిన్న తపనతో వెంటనే ఆయన ఆ యొక్క సహోదరుడి మాటను అంగీకరించి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి సమ్మతించి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాలు దర్శించి, ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నారు, ఒక దైవజనుడు ఉన్నాడని అడుగుతూ, ఏ దైవజనుడి కోసం వాళ్ళైతే ప్రయాణం చేసి వెళ్ళారు అదే దైవజనుడిని సమూయేలు గారిని దర్శించి అతన్నే అడుగుతున్నారు. అప్పుడు ఆ సమూయేలు ప్రవక్త అంటాడు, నేనే ఆ దైవజనుడిని. అప్రమైన దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడితో చెబుతుండగా దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతుంది, ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజుగా కోరుకొనున్న వ్యక్తి, అభిషేకించబోయే వ్యక్తి, రాజుగా స్థిరపరిచే వ్యక్తి ఇతనే అని సమూయేలుతో మాట్లాడుతూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు మహారాజు ఆశ్చర్యపోయాడు. నా గాడిదలు ఎక్కడ ఉన్నాయో, దైవజనుడు ప్రార్థన చేసి చెప్తాడేమో అని చిన్న ఆశతో దైవజనుడి దగ్గరికి వచ్చినటువంటి సౌలు ఆ దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటూ ఉండగానే, ఆ చిన్న ఆశతో ప్రార్థన కోసం వచ్చినటువంటి వ్యక్తి, దైవజనుడి యొక్క మాటను విని ఆ మాటలు ఏం చెప్తాడో దాని ప్రకారం వెళ్దామని వచ్చినటువంటి వ్యక్తి, తన గాడిదల కోసం ఆశ కలిగి దైవజనుడితో తెలియజేస్తాడేమో, దైవజనుడు నాతో చెప్తాడేమో అని ఎంతో విశ్వాసంతో ఆశతో వచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, గొప్ప ఉన్నతమైనటువంటి రాజుగా, ఇశ్రాయేలులకు మొదటి రాజుగా, వెనకబడినవాడు, ఎన్నిక లేనివాడు, తన గోత్రములో చాలా దీనస్థితిలో ఉన్నవాడు, గాడిదలను మేపుతూ గాడిదలను వెతుక్కుంటున్న వ్యక్తిని, తనలోని ఆశను తపనను చూసినటువంటి ఆ దేవాది దేవుడు గాడిదలకు ఆశవాడిగా ఉంచలేదు, అతనిని ఇశ్రాయేలులను పరిపాలించేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఆశీర్వదించాడు.
ఈరోజు నీ కుటుంబం చిన్నది, నీ పరిస్థితులన్నీ చిన్నగానే ఉన్నాయి, నువ్వు చాలా దీనస్థితిలో ఉన్నావు, పేదరికంలో ఉన్నావు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నీ బంధువులందరూ చాలా ఉన్నతమైన వాళ్ళు, స్నేహితులు ఉన్నతమైన వాళ్ళు, నువ్వు కలిగి ఉన్నటువంటి పని స్థలాలు అందరూ కూడా చాలా ధనవంతులు, జ్ఞానవంతులు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. నేను అక్కడనే అల్పమైన స్థితిలో ఉన్నాను, బలహీనమైన స్థితిలో ఉన్నాను, వెనకబడిన వారిగా ఉన్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచిస్తున్నావేమో. వెనకబడిన సౌలు అంటాడు, నా గోత్రమే పాటిది, నేను ఏ పాటి వాడను అని మాట్లాడుతున్న సౌలును దేవుడు ఎంతటి వాడిని చేశాడంటే ఇశ్రాయేలులకు మొదటి రాజుగా ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నికలేని నిన్ను అనేక మంది ప్రజల ముందు మొదటి వ్యక్తిగా దేవుడు చేస్తాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడిని ఉంచుతాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. ఆయన మీద నువ్వు ఆశ కలిగి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వు ఏ సంఘానికి అయితే వెళ్తున్నావో అక్కడ నీ దైవజనుడితో నీవు ప్రార్థనలో ఏకీభవించి నీ పరిస్థితులన్నిటి వివరించినప్పుడు ఆ దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగానే ఎన్నికలని జీవితాన్ని ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిన్ను హెచ్చించే దేవుడు, నీ ఆశలను తీర్చే దేవుడు ఆయన. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న నీవు గ్రహించు, నీ పరిస్థితుల వైపు చూడమాకు, దేవుని వైపు చూడు. గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సౌలు గాడిదలు దొరకట్లేదని విసుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ దైవజనుడు దగ్గరికి వచ్చాడు. దేవుడు ఏదైనా బయలుపరుస్తాడేమో, ఆ దైవజనుడు దేవుని ఆత్మ కలిగిన వాడు, ఆ దైవజనుడు ఏది చెబితే అది జరుగుతుందని దేవుని యొక్క మాటకు లోబడి దైవజనుడి దగ్గరికి వచ్చి తన గాడిదల కోసం ఆశ కలిగి కనిపెడుతున్న సౌలును గొప్ప రాజుగా దేవుడు చేశాడు. మీరు మీకున్నటువంటి పరిస్థితుల వైపు చూడమాకండి, సజీవుడైన యేసు వైపు చూడండి. ఖచ్చితంగా మీ జీవితాలలో గొప్ప వెలుగు నింపి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, ఉన్నతమైన స్థానాలను నిలబెట్టే దేవుడు ఆయన. ఇది దావీదు మహారాజు కూడా ఒకప్పుడు గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ జీవిస్తున్నటువంటి ఆ దావీదు మహారాజును కూడా మన దేవుడైన యెహోవా గొప్ప రాజుగా, రెండవ రాజుగా దేవుడు దావీదు మహారాజుని ఆశీర్వదించాడు, హెచ్చించాడు, బలపరిచాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధి అగునని యోబు గ్రంథంలో భక్తునితో దేవుడు మాట్లాడుతున్నట్టుగా నీ స్థితి ఏమై ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ఆశలన్నీ తీర్చి అనేకులకు మాదిరిగా ఉంచబోతున్నాడు. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నా ఆశలన్నీ అడి ఆశలైపోయాయని మీరు దిగజారిపోవలసిన పని లేదు, కృంగిపోవలసిన పని లేదు. యేసు వైపు చూస్తూ ఆయన వైపు చూస్తున్న ప్రార్థిస్తూ నీ అడుగులు ముందుకు వేస్తూ కొనసాగుతూ ఉండగా పరిశుద్ధాత్ముడి జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ ఆశలన్నీ తీరుస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే నా ప్రేమ దేవుని బిడ్డలారా, మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తి, భయంకరమైన అసూయ పరుడు మోషే, దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి కోరహు కడుపులో పుట్టిన బిడ్డలకు ఒక ఆశ. 42వ కీర్తనలో మొదటి వచనంలో వారు మాట్లాడుతున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, నేను ఎప్పుడు నీ మందిరమునకు వచ్చేదను, నేను ఎప్పుడు నీకు కనబడేదనని ఒక తపన, ఒక ఆశ వారిలో ఎంతో ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కోరహు కుమారులు అనే పేరు మనం వింటున్నామంటే వారిలో ఒక తపన దేవుని పాటలు పాడాలని, వారిలో ఒక ఆశ దేవుని సన్నిధికి రావాలని, దేవుని కనబడాలని, నిజంగా నీ జీవితంలో నీ ఆశలన్నీ నెరవేర్చబడాలంటే, దేవుడు తీర్చాలంటే నీవు మందిరానికి రావాలనే ఆశ కలిగి ఉండాలి, దేవుని మాట వినాలనే ఆశ కలిగి ఉండాలి, దేవునితో సహవాసం చేయాలనే ఆశ కలిగి ఉండాలి, దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలనే ఆశ నీకు ఉండాలి. అలాంటి ఆశలు నీకుంటే ఖచ్చితంగా కోరహు కుమారులను హెచ్చించిన దేవుడు, కోరహు కుమారులను ఒక మంచి సువార్త గాయకులుగా కీర్తనలు రాయగలిగినటువంటి స్థితిలో ఆశీర్వదించిన దేవుడు, హెచ్చించిన దేవుడు, బలపరిచిన దేవుడు, వారిని ఆశీర్వదించి మంచి సాక్షులుగా నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి వాక్యం చిన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మేము ఈ పరిస్థితులు ఏమైనప్పటికీ మన దేవుడు శక్తిమంతుడు. మనం నమ్ముకున్న వారు మన ఆశలన్నీ మమ్ము చేసి వెళ్ళిపోవచ్చు, మనం ఆశ్రయించిన వారు మనలను నమ్మించి మోసం చేయవచ్చు, మనలను ప్రేమించేవారే మనకు గుండెను గాయపరిచి వెళ్ళిపోవచ్చు. కానీ నిన్ను అమితంగా ప్రేమిస్తున్న యేసయ్య, నిన్ను ఎంతగానో
ప్రేమించిన యేసయ్య, నీ ఆశలన్నిటినీ చూస్తున్న యేసయ్య ఖచ్చితంగా నీ పరిస్థితులను మారుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను అనేక ప్రజలకు దీవెనకరంగా, అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా నీ పరిస్థితులన్నీ మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని వైపు చూడండి, ఎంతో విశ్వాసముతో యేసు వైపు చూసి, యేసు ఎవరో చూడాలని ఆశ కలిగిన జక్కయ్యతో యేసయ్య నడిచాడు. నీ ఆశలు తీరాలంటే యేసయ్య నీతో నడవాలి. తప్పిపోయిన గాడిదల కొరకు దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపిస్తే దేవుడు ఏదైనా మేలు చేస్తాడేమన్న ఆశతో వెళ్ళినటువంటి సౌలు, ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి వెళ్ళాడో ప్రార్థించిన వెంటనే గాడిదల కొరకు వెళ్ళిన సౌలును దేవుడు రాజుగా అభిషేకించాడు. కోరహు కడుపున బిడ్డలు ఉన్నటువంటి తపన, వారిలో ఉన్న తృష్ణ, వారిలో ఉన్నటువంటి ఆశ వారిని దేవుని సన్నిధిలో ఫలభరితంగా దేవుని కొరకు కీర్తనలు పాడేటువంటి మంచి ఆత్మీయ బిడ్డలుగా వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా, నీ సంఘంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి ఇరుకులో ఇబ్బందిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులన్నీ సరిచేసి నీ ఆశయాలను తీర్చగలిగిన వాడు నీవు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన విశ్వాసం ఉంచండి, ఆ దేవాది దేవుని మీద ఆధారపడండి, ఆ ప్రభు వైపు చూడండి, ఆ ప్రభువును వేడుకోనండి. ఆయన అడగండి మీకు ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఖచ్చితంగా నువ్వు అడుగుతున్నవన్నీ దేవుని మీద ఆధారపడి, దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నవన్నీ దేవుని యొక్క నిరీక్షణతో వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఎంతగానో ముందుకు సాగుతున్న నీవు వెనక తిరిగి చూడమాకు. నీ ఆశలను నెరవేర్చి నువ్వు ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండపైకి, నువ్వు ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు, నువ్వు ఎదురు చూడలేనటువంటి ఆశ్చర్య కార్యాలు, నీ ఊహకు అందనటువంటి గొప్ప అద్భుతాలు దేవుని జీవితంలో చేసి సవులను హెచ్చించినట్లుగా, జక్కయ్యను హెచ్చించినట్లుగా, కోరహు కుమారులను హెచ్చించినట్లుగా, విడువను ఎడబాయని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీతో తోడుగా ఉండి నిన్ను నడిపించి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన వారిని అందరిని ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి దేవుని ప్రజలుగా, అనేక ప్రజల ముందు, నీ బంధువుల ముందు, స్నేహితుల ముందు బలమైన సాక్షులుగా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను చాలా అల్పమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, చదువు లేనివాడిని, జ్ఞానం లేనివాడిని, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి బ్రతుకు తెరువు కోసం విజయవాడ మహానగరానికి పట్టణంలోనికి వచ్చి చిన్న తాపీ పని చేసుకొని నా జీవితాన్ని కొనసాగిస్తున్న నన్ను ప్రభు దర్శించి నాలో ఉన్న చిన్న ఆశ ప్రభు పనిచేయాలనే చిన్న తపన చూసిన యేసయ్య ఈ మహానగరంలో ఈ అల్పుణ్ణి తన సేవకుడిగా ఏర్పరచుకొని ఈ మహానగరంలో చిన్న చిన్న ప్రాంతాల్లో చిన్న చిన్న పరిచర్యలు అప్పగించి తన ఉచితమైనటువంటి కృపచేత దేవుడు తన ప్రేమతో నన్ను సేవకుడుగా నిలబెట్టాడు. నేను చిన్న ఆశ కలిగి ఉన్న దేవా, నీ పని నేను చేయాలి ప్రభు, నీ పాటలు నేను పాడాలయ్యా, అయ్యా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసేయాలయ్యా, నీ పరిచయాలు నేను పాలు పొందాలయ్యా, అయ్యా ఎక్కడ ఉన్నా నీ పని చేయాలి ప్రభు అనే చిన్న ఆశ నా హృదయంలో ఉండేది. ఆ ఆశను చూసిన దేవుడు నా ఆశను నెరవేర్చాడు. పాటలు పాడలేని స్థితిలో ఉన్న నన్ను పాటలు పాడగలిగినటువంటి కృపను, పాటలు రాయగలిగినటువంటి కృపను, వాక్యము అర్థం కాక ఎంతో వేదనతో రోధించే నన్ను వాక్యం చదివే కృపను, వాక్యాన్ని వివరించే కృపను, వాక్యానుసారంగా జీవించే కృపను, వాక్యాన్ని అనేకులకు చెప్పేటువంటి కృపను అనుగ్రహించి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అల్పుడైన నన్ను దేవుడు తన పనిలో పనివాడిగా, ఒక శావకుడుగా నన్ను హెచ్చించాడు. ఎందుకు పనికిరాని నన్ను తన పనిలో తన పరిచయంలో హెచ్చించిన దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను కూడా ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కాబట్టి కృంగిపోమాకండి. మీ బిడ్డల వివాహాలు జరగట్లేదని, వారి వివాహాలు జరిగి పిల్లలు లేరని, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని, మేము అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళలేకపోతున్నామని, మా ఆశలని నిరాశలైపోతున్నాయని కృంగిపోవలసిన పని లేదు. ఖచ్చితంగా దేవుడు నీ ఆశలన్నీ నెరవేరుస్తాడు. నువ్వు ఆయన వైపు చూడు, ఆయనే నీ సమస్యలన్నిటికీ సమాధానమిచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తల్లిలా తండ్రిలా నీతో ఉండి నీ అడుగులు స్థిరపరిచి నువ్వు ఆశించిన దానికంటే అత్యధికమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉన్న మీరు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి మీ జీవితాన్ని కట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి
ఈ వాక్యానుసారంగా అంగీకరించి ఇప్పటి వరకు కృంగిపోయిన స్థితిలో ఉన్న నీవు, నిరాశలో ఉన్న నీవు, నిస్పృహలతో ఉన్న నీవు, దేవుడు నాకు ఇస్తాడనేటువంటి విశ్వాసం నీకుంటే ఇప్పుడే నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నీ తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధాత్ముడా, సజీవుడైన మా యేసయ్య, దీవెన టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రాం ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ ప్రోగ్రామ్ను ఏకీభవించి చూస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఈ స్థలంలో ఇప్పుడే ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వాళ్ళందరి ఆశలను ఎరిగిన దేవుడు, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు నాయన. అయ్యా, నీ బిడ్డలు ఏమి ఆశించారో, ఏమి అడుగుతున్నారో, ఏది పొందుకోలేకపోయారో వాటన్నిటినీ అనుగ్రహించు నాయన. వాళ్ళ హృదయ వేదన తొలగించు ప్రభువా. అయ్యా, ఉద్యోగాల్లో నీ ఉద్యోగాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, అయ్యా వివాహంకు సిద్ధపడిన బిడ్డలకు వివాహాలు, అలాగే నాయన వివాహాలు జరిగిన వారికి మంచి గర్భఫలము, ఆర్థికమైన పరిస్థితులు నలిగిపోతున్న వారికి ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో దీవించండి, ఆత్మీయంగా బలపరచండి, అయ్యా మంచి ఆరోగ్యం దయచండి, మంచి ఆత్మీయులుగా సాక్షులుగా ప్రభువా నీ వైపు చూస్తూనైనా తండ్రి నిన్ను ఆరాధించే ప్రజలు కానీ బిడ్డలను ఆశీర్వదించమని. అయ్యా, నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డ యొక్క ఆశలు మీరు తీర్చి ఆశీర్వదించి నీ సాక్షిగా నిలబెట్టమని ఈ ప్రార్థన మీ రక్తంతో కప్పి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారి జీవితంలో నీ పరలోకపు ఆశీర్వాదాలు, శుభములు విడుదల చేస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు. నేను బొటపాడు గ్రామంలో చిన్న పరిచర్య జరిగిస్తున్నాను. అక్కడ మా ఆరాధన క్రమము ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అలాగే ఆశ కలిగిన వారు, రావాలనుకున్న వారు, ఎక్కడికి వెళ్లకుండా ఉన్నట్లు వారు దయచేసి ఆ పరిచర్యలు ఏకీభవించవచ్చు, మీరు పాలు పొందవచ్చు. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాలనుకుంటే మా మొబైల్ నెంబర్ ద్వారా మీరు తెలియచేయండి. ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీకోసం మేమందరం ప్రార్థన చేస్తాం. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఏసయ్యేనండి, రండి.